లేకపోతే ఏది చేసినా మంచి చేయాలి, తోటివారికి సాయం చేయాలని ఇట్లాంటివన్నీ మనం చదువుకుంటున్నప్పుడు ఏ స్కూల్లో అయినా చెప్తూ ఉంటారు. అంటే నేనేమంటానంటే భవిష్యత్తులో ఇవేమీ చెప్పాల్సిన అవసరం లేదు, టాటా గారి రతన్ టాటా గారి ఫోటోని గోడ మీద పెట్టి చూపిస్తే చాలు అర్థమైపోతుందేమో అనిపిస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా? బిజినెస్ మ్యాన్ అంటే మా ఏమంటారు మా రిక్వైర్మెంటు మా క్యారెక్టర్ అంటారా ఈజ్ అబౌట్ ఉన్నాక ఉన్న పరిస్థితిని ఎప్పుడు పుష్ చేస్తాం, ఎక్స్పాండ్ చేస్తాం, అంతేగాని స్టేటస్ కోసం యాక్సెప్ట్ చేస్తాం కాదు. అయితే రతన్ టాటా గారు ఏంటంటే ఆయన టేక్ ఓవర్ చేసినప్పుడు టాటా గ్రూపు $5 బిలియన్ అండి, ఇవాళ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు $150 బిలియన్. ఒక మనిషి ఇది చిన్న కంపెనీ కాదు కదా, నువ్వు లక్ష రూపాయల కంపెనీ 3 కోట్లు అవుతావు 4 కోట్లు అవుతావు వేరు, కానీ ఆల్రెడీ ఒక 10,000 కోట్ల కంపెనీని ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు చేశారో, అండ్ అదంతా కూడా టాటా రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వకుండా, టాటా అంటే ఆ నమ్మకం. అండ్ ఇంకోటండి అశోక్ గారు, దిస్ వాజ్ నాట్ ఈజీ. స్టార్టింగ్లో టాటా రతన్ టాటా గారు టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు మీరు అప్పట్లో న్యూస్ పేపర్స్, ఎందుకంటే నేను స్టూడెంట్ అట్లా ఉన్నప్పుడు కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది, ఎందుకంటే ఈయన ఫాలో అయ్యిందే ఒక ఇన్స్టిట్యూషన్ని. జేఆర్డి టాటా గారు అంటే అసలు ఇంకా ఆయన్ని మించిన ఎవరు లేరు అప్పట్లో, ఆయన్ని ఫాలో అప్ అవుతూ అది ఆ లెవెల్లో మళ్ళీ ఈయన పేరు చేసుకుంటాం అన్నది దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అండ్ అది ఆ వాల్యూస్ తోటి. సో చాలా చాలా పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉండేవారు టాటాలో అప్పట్లో. యాక్చువల్లీ మీకు తెలుసో తెలియదు, టాటా సన్స్కి చాలా తక్కువ కంట్రోల్ ఉండేది టాటా మోటార్స్ కానీ టాటా స్టీల్ కానీ అన్నిట్లో. సో టాటా సన్స్ యాక్చువల్లీ చాలా తక్కువ సేవ్ ఉండేది, కానీ రతన్ టాటా గారు క్రమంగా అదంతా మార్చి ఇదంతా కూడా నేను చెప్తున్నాను కదండి, వాల్యూస్ టాటా పేరు అన్నది పాడవకుండా దాన్ని స్ట్రెంగ్తన్ చేసి చేశారు. సో ఐ మీన్ 60 ఇయర్స్ లైఫ్లో ఒకటో రెండో చిన్న ఇక్కడక్కడ ఉంటాయి, బట్ ఐ థింక్ దట్ ఈస్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ అండి. మీరు అంటుంది ఖచ్చితంగా 100% కరెక్ట్ అండి. అంటే వ్యాపారం ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు, మీ దగ్గర కూడా కొన్ని 100 మంది పనిచేస్తూ ఉన్నారు సురేష్ గారు. అయితే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏ ప్రోడక్ట్ చూసినా నాసిరకం ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది, ఎక్కడ ఏ వ్యాపారంలో చూసినా ఏదో రకమైన మోసం కనిపిస్తోంది. సో అందువల్ల ఏది నకిలీ ప్రోడక్టో ఏది ఒరిజినల్ ప్రోడక్టో కూడా జనాలు అల్టిమేట్గా తేల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ టాటా ప్రోడక్ట్ విషయంలో మాత్రం ఏ మాత్రం డోకా లేదు, ఎక్కడ అనుమానించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన ఆ ప్రోడక్ట్ అది బట్టల దగ్గర నుంచి మొదలుపెట్టి తినే ఆహారం వరకు వాడే కార్ల వరకు ఏదైనా సరే ఆర్నమెంట్స్ వరకు ప్రతి ఒక్క దానిలో ఒక చిన్న డాట్ అనేది లేకుండా మోసానికి తావు లేకుండా విలువలతో వ్యాపారం చేయటం అనేది సాధ్యమేనా నిజంగా టాటా వాళ్ళు చేసిన మాదిరిగా? సాధ్యమని ఈయన ప్రూవ్ చేశారు కదండి. ఇప్పుడు డెఫినెట్గా రతన్ టాటా గారు అది సాధ్యమని ప్రూవ్ చేశారు. అయితే మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అనుకున్నది ఈజీ కాదు అది, కానీ ఆయన వాల్యూస్కి నిలబడి అది చేశారండి. చాలా స్ట్రగుల్స్ అయ్యారు ఆయన కూడా, ఎందుకంటే చెప్తున్నాను నేను ఆయన స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఎస్పెషలీ టాటాస్ గురించి నేను చాలా చిన్న గత 40 సంవత్సరాలుగా నా 18వ సంవత్సరం నుంచి నేను అప్పట్లో ఆఫ్కోర్స్ ఈమెయిల్ సారీ ఇంటర్నెట్లో అవి లేవు, కానీ మా నాన్నగారు 14 న్యూస్ పేపర్లు తెప్పించేవారు అన్ని చదివేవాడిని ఎక్కువ టాటా గురించి బాగా, ఎందుకంటే అది ఇంట్రెస్ట్, ఎందుకంటే వాళ్ళు ఆ వాల్యూ సిస్టంలో ఎట్లా చేయాలి అన్నది మాకు ఎప్పుడూ ఐడియలైజ్ చేసుకుంటా ఎదిగేవండి. సో డెఫినెట్గా చేశారు అది, హీ హ్యాడ్ టు డూ అ లాట్ ఇన్ దాట్. ఎస్పెషలీ నేను అనుకుంటా టెలికామ్లో కొంచెం ఆయన దెబ్బతిన్నారు దానివల్ల, ఎందుకంటే అది చేయలేకపోయారు. బట్ దెన్ ఓకే ఇన్ ఆల్ ది అదర్ థింగ్స్ హి డిడ్ 1 or 2 ఫెయిల్యూర్స్ ఇస్ నార్మల్. yes, and సురేష్ గారు మీకు బాగా ఐడియా ఉంటుంది, శేఖర్ రెడ్డి గారికి బాగా ఐడియా ఉంటుంది. బహుశా ఎయిర్వేస్ టాటా సంస్థ ఎందుకు ప్రారంభించలేకపోతుంది అన్న డిస్కషన్ వచ్చిన సందర్భంలో ఎక్కడో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనేది నేను చదివినట్టు గుర్తుంది, నిజమా కాదా నాకు క్లారిటీ లేదు. ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయటం అంటే డీజీసీఏ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకోవటానికి లంచాలు నేను ఇవ్వలేను, అందుకని నేను ఎయిర్లైన్స్ జోలికి రావట్లేదు అని ఆయన టాటా విస్తారా కావచ్చు, ఎయిర్ ఇండియా టేక్ ఓవర్ కావచ్చు, వీటన్నిటికంటే ముందు ఈ మాట అన్నారు, అందువల్ల ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయలేదన్న ప్రచారం ఉంది, నిజమేనా సార్ అది? వాస్తవం ఉందండి దాంట్లోని, అంటే ఒకటి డెఫినెట్గా దాంట్లో వాస్తవం ఉందండి, కానీ ఐ థింక్ వాళ్ళ నన్ను అడిగితే వాళ్ళ ఫస్ట్ లవ్ వాజ్ ఆల్వేజ్ ఎయిర్ ఇండియాని రివైవ్ చేయాలని. ఎయిర్ ఇండియాని మళ్ళీ
గత వైభవం ఎలాగుండిందో ఆ లెవెల్కి తీసుకెళ్ళాలని మీకు తెలుసో తెలదో మళ్ళీ దీంట్లోనే నా 1940స్లో స్విట్జర్లాండ్లో ఎయిర్ ఇండియా ల్యాండ్ అయితే వాళ్ళు వాచ్లు మార్చుకునేవారంట, అంటే ఎయిర్ ఇండియా లేట్ అవ్వదని, రైట్? స్విట్జర్లాండ్లో ఇది ఇది బాగా ఫేమస్. ఇది తర్వాత లీక్వాన్యూ గారు సింగపూర్ ఎయిర్లైన్ స్టార్ట్ చేసే ముందు కూడా ఎయిర్ ఇండియాని ఫస్ట్ అడిగారండి హెల్ప్ చేయమని చెప్పి. సో అట్లాంటిది. సో వాళ్ళకి నేను అనుకుంటూ నా ప్రకారం అండ్ నేను చదివిన దాని ప్రకారం వాళ్ళకి ఎప్పుడు కూడా ఎయిర్ ఇండియా వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ అండి. మళ్ళీ ఆ వైభవం తీసుకెళ్లాలన్నది వాళ్ళది. ఎస్ సార్. అందుకనే కదా అన్ని వేల కోట్ల నష్టాల్లో ఉన్నా కూడా ఆ సంస్థను టేక్ ఓవర్ చేసి ఆ ఉద్యోగులకు భద్రత కల్పించి ఈరోజు నడిపే ప్రయత్నం.